నువ్వు తీసుకుంటా అన్నము తీసుకుంటున్నా దానికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఇప్పుడు అడిగాలే, నువ్వు ఒక మెంబర్ కదా మున్సిపల్లో, నీకు తెలిసేస్తే కదా. ఇప్పుడు నీ వాడకట్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకో, దానికి పర్మిషన్ ఉంటేనే కన్స్ట్రక్షన్ పర్మిషన్. కట్టినా దానికి మున్సిపల్ పర్మిషన్ అవసరమా కాదా? అవసరమా కాదా? మరి ఇక ఇది ఇది తీసుకోండి భయ్, దాంట్లో మీరు దొంగతనం చేస్తలేరు, ఇంకా వేరేదేం చేయట్లేదు. ఒక మహనీయుడు విగ్రహం పెడుతున్నారు, పెట్టుకోండి, మేము మాట్లాడలేము, కానీ పద్ధతి ప్రకారం చేసుకోండి. ఇల్లు కాయిదాలు ఎప్పుడు ఇల్లు కాయిదాలు అంటే ఇల్లు కాయిదాలు రస్తాలు అన్నీ కాయిదాలు మీకేమన్నా ఇబ్బంది ఉంటే మేము బందోబస్తు ఉంటాము, మీరు కష్టపడి, కానీ మున్సిపల్ పర్మిషన్ లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషన్ నమ్మాలి కదా, ఎన్ని తీసేస్తారో కమిషనర్ గారు ఇక్కడనే దరఖాస్తు మస్తిస్తారు అట్లా, నీకు పర్మిషన్ ఇచ్చిర్రా, దరఖాస్తులు మస్తిస్తారేమనిచ్చుకొని మనకి అదే కదా, మరి నేను అనేది వాళ్ళు ఇప్పుడనిచ్చుకొని 10 రోజుల కింద పెంచుకొని మీకు పర్మిషన్ ఇచ్చిర్రా మున్సిపల్ అథారిటీస్ నుంచి, అది కావాలి నాకు. నేను రాత్రించి యాంటీడేట్ వేసి రాత్రించి మేము పెట్టి ఎక్కడ
రాత్రి మున్సిపల్ శాఖ రాత్రికి రాత్రి 2 గంటలకు ఎవరీ లేని టైంలో రాత్రి శివాజీ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ శివాజీ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడనే ఎవరి అభ్యంతరం లేదు మాకు ఈ వాడగట్టు లోపల శివాజీ విగ్రహాన్ని వెంటనే యథాస్థానంలో అమర్చాలని కోరుకుంటున్నాం. మాకు ఎటువంటి లొల్లీలు భేదాభిలు లేవు, ఇక్కడ ఎటువంటి కంప్లైంట్ కూడా రాలేదు. ఇక్కడ యథావిధిగా శివాజీ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించాలని మున్సిపల్ శాఖకు కోరుతున్నాం. జగిత్యాల మంచినీళ్ళబాయికి దగ్గరలో ముదిరాజ్ సంఘం వాళ్ళు ఇక్కడ శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అది ఇంకా ఇనాగ్రేషన్ చేయలేదు, ఖాళీ అక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది రాత్రి ఒక దొంగతనంగా ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోవడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ జరుగుతున్నటువంటి నాయకుంది దేశద్రోహి కాదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశానికి విరుద్ధమైన వ్యక్తి కాదు, దేశానికి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ రాత్రి దొంగతనాన్ని ఎత్తుకపోవడం ఏదైతుందో చాలా దురదృష్టకరం. దీన్ని రాత్రి 2 గంటలకు పోలీస్ సిబ్బంది సహకారంతో మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి దీన్ని ఇక్కడ పెగిలించుకపోవడం జరిగింది. ఆ విగ్రహం కూడా డ్యామేజ్ జరగడం జరిగింది. మేము చాలా బాధపడుతున్నాం. దాని మీద ఇట్టు ఎవరైనా ఇట్టు అబ్జెక్షన్ చేసినట్టయితే, ఎవరైనా కంప్లైంట్ చేసినట్టయితే మా మీద కేసులు బుక్ చేయండి. అట్లనే తప్ప ఎవరు అబ్జెక్షన్ చేయకుండా అదొక ప్రైవేట్ ప్లాస్లో ప్రైవేట్ జాగాలో పెట్టుకున్నందుకు కూడా దాని మీద వీళ్ళు ఎత్తుకపోవడం అయితే దురదృష్టకరం. మేము ఇట్లా వదులుకునేది లేదు. ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ నాయకులు కావచ్చు, సంబంధం లేని పరిస్థితి ఇది. కేవలం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు ఈ కార్యక్రమం చేపట్టిండు. దీన్ని మేము వదులుకోము. ఖచ్చితంగా యథాస్థాయి లోపల ఇట శివాజీ విగ్రహం పెట్టకపోయినట్టయితే రాబో 19 రోజుల లోపల మేము ఖచ్చితంగా దీనికి విధ్వంసలక ఏ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో దానికి బాధ్యతలు పూర్తిగా మున్సిపల్ కమిషనర్ గారు గవర్నమెంట్ మాత్రమే వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్. సంఘంకి వెళ్ళి ఛత్రపతి శివాజీ 19 నాడు శోభాయాత్ర ఉంటుంది కనుక ముందస్తుగానే వాళ్ళు విగ్రహం తెచ్చి ఇక్కడ పెట్టుకొని మరి 19 నాడు ఓపెనింగ్ చేసుకుందామని మున్సిపల్ వారికి దరఖాస్తు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు వారు వేయాల్సిన బాధ్యత ఏంది? మరి రోడ్డుకు అడ్డం ఉన్నదా, ఎవరికైనా ఇబ్బంది అవుతుందా? వారు పర్యవేక్షణ చేసిన తర్వాత మరి విగ్రహాన్ని తీసుకుపోకుండా రాత్రి 2 గంటలకు మహనీయుని విగ్రహం రాత్రికి రాత్రి పోలీసు సహకారంతో ఎట్లా తీసుకుపోతారు? మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు జగిత్యాలలో ఇంత అవినీతి జరిగితే స్పందించని మున్సిపల్ కమిషనర్ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. మీరు ఎవరి ఉద్దేశాన్ని ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కార్యక్రమం? ఇక్కడ యథావిధిగా ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టనట్టయితే మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. మీ అరెస్టులకు మీ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తులం కాదు. మీరు ఎంత ఉద్యమాన్ని అయినా చేస్తాం, మీ తాటాకు చెప్పులకు భయపడమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టబోతే 19 నాడు యథావిధిగా ఛత్రపతి శివాజీ విగ్రహం ఇక్కడ ఉంటుంది. మీ ఎంతమంది అరెస్ట్ చేస్తారో, మీ మున్సిపల్ శాఖ ఏం చేస్తారో, ఇక్కడున్న స్థానిక నాయకులు ఏం చేస్తారో సమాధానం చెప్పాలి. లేని ఎడల 19 నాడు ఇక్కడ విగ్రహం పెట్టి చూపిస్తాం, మా సత్త ఏందో చూపిస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎంతమంది ఉన్నారు పోలీసులు అమ్మాయి అందరం పోయినా కాబట్టి ఇప్పుడు నిన్న ర్యాలీలు ధర్మాలు రాష్ట్రోములు ఇబ్బంది